ಅಪಾರ ದಿವ್ಯ ಕೃಪಾಸಾಗರ ಅಪಾರ ದಿವ್ಯ ಕೃಪಾಸಾಗರ ಸಕಲ ಚರಾಚರ ಜಗದುದ್ಧಾರ ಸಕಲ ಚರಾಚರ ಜಗದುದ್ಧಾರ ನಮೋ ಮೆಹರ್ ಬಾಬಾ ಅವತಾರ ನಮೋ ದೇವ ದೇವಾ ಪ್ರಭು ನಮೋ ಮೆಹರ್ ಬಾಬಾ ಅವತಾರ ನಮೋ ದೇವ ದೇವಾ ಜೋಹಾರುಲಿವೆ ಶ್ರೀ ಮೆಹರ್ ಬಾಬಾ ಜೋಹಾರುಲಿವೆ ಶ್ರೀ ಮೆಹರ್ ಬಾಬಾ ನಹಿ ನಿಜ ನಿಂಚಿನ ಮಾನವ ರೂಪ ನಿಜ ನಿಂಚಿನ ಮಾನವ ರೂಪ ಇಹ ಪರಾನಂದ ಜೀವನ ಮೀವ ಇಹ ಪರಾನಂದ ಜೀವನ ಮೀವ ಭವ ಭಯ ಭಂಜನ ಪರಮ ಪಾವನ ಭವ ಭಯ ಭಂಜನ ಪರಮ ಪಾವನ ನಮೋ ಮೆಹರ್ ಬಾಬಾ ಅವತಾರ ನಮೋ ದೇವ ದೇವಾ ಪ್ರಭು ನಮೋ ಮೆಹರ್ ಬಾಬಾ ಅವತಾರ ನಮೋ ದೇವ ದೇವಾ ಅಜ್ಞಾನಂಧತನಂತಂ ಚೇಸಿ ಅಜ್ಞಾನಂಧತನಂತಂ ಚೇಸಿ ದಿವ್ಯ ವಿಜ್ಞಾನ ದೃಷ್ಟಿನ ಸಂಗೀ ದಿವ್ಯ ವಿಜ್ಞಾನ ದೃಷ್ಟಿನ ಸಂಗೀ ಹರಿ ಷಡ್ವರ್ಗೋತರಿಂಪಗ ಹರಿ ಷಡ್ವರ್ಗೋತರಿಂಪಗ ಅವ್ಯಯ ಮೋಕ್ಷಂಬನುಗ್ರಹಿಂತು ಅವ್ಯಯ ಮೋಕ್ಷಂಬನುಗ್ರಹಿಂತು ನಮೋ ಮೆಹರ್ ಬಾಬಾ ಅವತಾರ ನಮೋ ದೇವ ದೇವಾ ಪ್ರಭು ನಮೋ ಮೆಹರ್ ಬಾಬಾ ಅವತಾರ ನಮೋ ದೇವ ದೇವಾ ಶರಣಾಲೇ ಶರಣಂತಿ ಮೆಹರು ನೀ ದಿವ್ಯ ನಾಮಮೆ ಸ್ಮರಿಯಂತು ಮೆಹರು ನೀ ದಿವ್ಯ ರೂಪಮುನೇ ಪ್ರೇಮಿಂತು ಶ್ರೀ ಮೆಹರು ಓ ದಯಾ ಸಾಗರ ಅಂದುಕೋ ಜಯ ಜಯಲು ಓ ದಯಾ ಸಾಗರ ಅಂದುಕೋ ಜಯ ಜಯಲು ಬಾಬಾ ಶರಿಯಾಜಿ ಪ್ರಿಯತನಯ್ಯ ಮೆಹರ್ ಬಾಬಾ ಮೆಹರ್ ಬಾಬಾ ಕಲಿಯುಗ ಅವತಾರ ಪ್ರಣಾಮಿ ಮನಸ ಪ್ರಣಾಮಿ ಮನಸ ನಮಾಮಿ ಮೆಹರಿಸ ಪ್ರಣಾಮಿ ಮನಸ ಪ್ರಣಾಮಿ ಮನಸ ನಮಾಮಿ ಮೆಹರಿಸ ಬಾಬಾ ಶರಿಯಾಜ್ ಪ್ರಿಯತನಯ್ಯ ಮೆಹರ್ ಬಾಬಾ ಮೆಹರ್ ಬಾಬಾ ಕಲಿಯುಗ ಅವತಾರ ಪ್ರಣಾಮಿ ಮನಸ ಪ್ರಣಾಮಿ ಮನಸ ನಮಾಮಿ ಮೆಹರಿಸ ಪ್ರಣಾಮಿ ಮನಸ ಪ್ರಣಾಮಿ ಮನಸ ನಮಾಮಿ ಮೆಹರಿಸ ದಿವ್ಯ ಮಂಗಳ ಸುಂದರ ಮೋಹನಾಕಾರ ದಿವ್ಯ ಮಂಗಳ ಸುಂದರ ಕರುಣ ಚೂಪಿತಿವಾದ ಸೇವಾ ಮಾ ಕಂದ ಜೇಸಿ ಕರುಣ ಚೂಪಿತಿವಾ ಕರುಣ ಚೂಪಿತಿವಾ ಬಾಬಾ ಶರಿಯಾತ್ ಪ್ರಿಯತನಯ್ಯ ಮೆಹರ್ ಬಾಬಾ ಮೆಹರ್ ಬಾಬಾ ಕಲಿಯುಗ ಅವತಾರ ಪ್ರಣಾಮಿ ಮನಸ ಪ್ರಣಾಮಿ ಮನಸ ನಮಾಮಿ ಮೆಹರಿಸ ಪ್ರಣಾಮಿ ಮನಸ ಪ್ರಣಾಮಿ ಮನಸ ನಮಾಮಿ ಮೆಹರಿಸ ಪಂಚಗುರುವುಲು ಪ್ರಸ್ತುತಿಂಚಿನವೋ
దివ్యావతార పంచగురువులు ప్రస్తుతించిన ఓ దివ్యావతార ప్రపంచమంతా పర్యటించి ప్రేమ పంచితివా ప్రపంచమంతా పర్యటించి ప్రేమ పంచితివా నీ మౌన గానం లోకదనింపి మేలు కల్పితివా మెహరు బాబా మెహరు బాబా కలియుగ అవతారా ప్రణామి మనసా ప్రణామి మనసా నమామి మెహరీసా ప్రణామి మనసా ప్రణామి మనసా నమామి మెహరీసా బాబా కరియాజి ప్రియ తనయ్యా మెహరు బాబా మెహరు బాబా కలియుగ అవతారా ప్రణామి మనసా ప్రణామి మనసా నమామి మెహరీసా ప్రణామి మనసా ప్రణామి మనసా నమామి మెహరీసా ప్రణామి మనసా ప్రణామి మనసా నమామి మెహరీసా అవతార్ మెహర్ బాబా మెహర్ బాబా భట మంగారా పాహి మాం పాహి భజ భజ మేహర్ బాబా భజ భజ మేహర్ బాబా త్రిగుణాతీత జగదధినేతా త్రిగుణాతీత జగదధినేతా సగుణ రూప పరంజ్యోతి పరమాత్మ సగుణ రూప పరంజ్యోతి పరమాత్మ భజ భజ మేహర్ బాబా భజ భజ మేహర్ బాబా అచ్యుతానంత నిత్య నిరంజన అచ్యుతానంత నిత్య నిరంజన చిత్స్వరూప స్వయంభూ పరబ్రహ్మ చిత్స్వరూప స్వయంభూ పరబ్రహ్మ భజ భజ మేహర్ బాబా భజ భజ మేహర్ బాబా దేవ దేవా దివ్య ప్రభావా దేవ దేవా దివ్య ప్రభావ పావనాత్మ రమ భద్ర వినుత పావనాత్మ రమ భద్ర వినుత భజ భజ మేహర్ బాబా భజ భజ మేహర్ బాబా భక్తమందార పాహి మాం పాహి భటమందార పాహి మాం పాహి భజ భజ మేహర్ బాబా భజ భజ మేహర్ బాబా అవతార్ మెహర్ బాబా కీ జయ మూర్తి అవతార్ మెహర్ బాబా కీ జయ విజయ సారథి గారు మొన్న కూడా అన్నారు మిమ్మల్ని అందరినీ పిలిచి మా తోటలో సావాస్ ఏర్పాటు చేయాలని ఉందండి అనేసి ఆయన కోరిక ఇలా తీరటం మాత్రం అంత ఆనందంగా లేదు
నిజంగా ఆయన చాలా చాలా అనుకున్నారు. అక్కడ నేను అవి కట్టిస్తానండి, మళ్ళీ కొన్ని కట్టించాల్సినవి ఉన్నాయి, అన్నీ పెట్టి అందరినీ పిలుస్తాను. ఈలోగా మీరు ఇంకో రెండు ముగ్గురు ఫ్యామిలీస్ మాత్రం వచ్చి తప్పకుండా మా తోట చూడాలి అని అనేవారు. అయితే ఆనందం ఏంటంటే బాబాయే ప్రపంచంగా బ్రతికారు ఆయన. అనిపిస్తుంది బాబా కొంతమందికి చాలా చాలా పార్షియల్గా ఉంటారేమో అనిపిస్తుంది. ఆయన్ని తన దగ్గర పిలుచుకునే విధానం చూస్తే ఖచ్చితంగా బాబా ఆయన పట్ల పార్షియాలిటీ చూపించాడనే చెప్పాలి. ఎందుకంటే అంతటి ప్రేమను ఆయన బాబాకి చూపించారు, బాబా అలాగే రెసిప్రికేట్ చేశారేమో అనిపిస్తూ ఉంటుంది. ఆయనకి ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయి, కానీ ఎప్పుడూ కూడా వాటిని లెక్క చేసినట్టు కనిపించలేదు నాకు. చెప్పారు ఎక్కడ సావాస్ జరిగినా కూడా ఆయనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతారనేసి. ఆ వయసులో అటువంటి ఆరోగ్య సమస్యలను పెట్టుకుని ఆయన అట్లా బాబా సవాసులో పాల్గొంటున్నారు అంటే బాబా చెప్పిన ఒక విషయం నాకు జ్ఞాపకం వస్తూ ఉంది. ఒక పిల్లి ఉంది, ఆ పిల్లి తాను సంపాదించి పాలు కొనుక్కుని తాగే పరిస్థితి కాదు. ఎక్కడో చోట అది ఎవరింట్లోనో దూరి పాలు తాగాల్సిందే, ఎవరో చూడకుండా. అంటే ఆ పిల్లి వంటింట్లో దూరి పాలు తాగుతున్నప్పుడు వంటింటి బయట ఆ ఇంటి యజమాని కర్ర పట్టుకుని నిల్చున్నాడు అన్న ఆలోచన దానికి వస్తే ఆ పాలు అది సరిగ్గా తాగలదా? మృత్యు కూడా అలాంటిదే. మనం జీవిస్తున్నప్పుడు జీవించాలి, మృత్యు గురించి ఆలోచించొద్దు అని చెప్పారు బాబా. అది తప్పకుండా వస్తుంది, కానీ దాన్ని పట్టించుకోవద్దని చెప్పారు బాబా. మృత్యు గురించి ఆయన బాబా ఎప్పుడు పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. అది పులి స్టాప్ కాదు, కామా అని చెప్పారు. డిస్కోర్సెస్లో దాదాపు 6-7 చాప్టర్స్ మృత్యు గురించి రాశారు, అవన్నీ ఇప్పుడు చెప్పను. కానీ బాబా చెప్పిన ఆ మృత్యువుని గురించి పట్టించుకోకుండా ఆ బాబా కార్యక్రమాలు, బాబా సహజం ఆయన పాటలు రాసి పాడేవారు, అన్ని చోట్లకి వెళ్ళి స్పీచెస్ ఇచ్చేసేవారు. ఒకసారి ఇట్లాగే బందర్కి వాళ్ళ స్పీకర్ని వెతుకుతూ ఉంటే నేనే చెప్పాను, విజయసాది గారు బందర్ ఒకసారి వెళ్ళరండి అంటేను. ఖచ్చితంగా ఒప్పుకున్నారు పాపం, వెళ్ళి బందర్కి వెళ్ళారు. ఆ తర్వాత చాలా ఊళ్ళు, ఏలూరు, గోపాలపురం, రాజమండ్రి, కొవ్వూరు, ప్రతి చోట వెళ్ళి ఆయన పార్టిసిపేట్ చెయ్యని బాబా ఫంక్షన్ లేదు, ఆయన వెళ్ళని ఊరు కూడా లేదు అని అనిపిస్తుంది నాకు. ఈ మధ్య ఇక్కడ కొవ్వూరులో డిస్కోర్సెస్ మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇస్తున్నారు అని. ఆయనకి భగవద్గీత అంటే చాలా ఇష్టం. నేను చాలాసార్లు విన్నాను ఆయన స్పీచెస్లో భగవద్గీతను కోట్ చేసేవారు. ఎందుకంటే అప్పుడు కృష్ణుడిగా వచ్చినప్పుడు చెప్పిందే, ఇప్పుడు మెహర్ బాబాగా వచ్చినప్పుడు కాంటెక్స్ట్ మార్చి లాంగ్వేజ్ మార్చి చెప్పారు. సత్యం అనేది ఎప్పుడూ ఒక్కటే ఉంటుంది, సత్యము మారదు, మారేదవుతే అది సత్యం కాదు. ఆదికేయురాని చెప్తాడు, ఆయన యుఎస్ వెళ్ళినప్పుడు ఇట్లాగే ఒక బాబా సావాస్ జరుగుతూ ఉంటే ఒక ఫారినర్ వచ్చి దూరంగా నిల్చున్నాడు. ఇక్కడ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి, బాబా చూశారు. అతన్ని చూసి ఆదికేయురాన్ని పిలిచి ఒకసారి వెళ్ళి అతని విషయం ఏమిటో కనుక్కో అని చెప్తాడనమాట. ఆయన దగ్గరికి వెళ్తే విషయం ఏమిటంటే అతనికి దేవుడంటేనే నమ్మకం లేదు. ఇంకా బాబా దేవుడు అని చెప్తే ఆయన ఎట్లా నమ్ముతాడు? వెళ్ళి మాట్లాడుతూ ఉంటే ఆయన అంటాడు, నాకు దేవుడంటేనే నమ్మకం లేదు, ఇక్కడ ఏం జరుగుతుందా చూద్దాం అని వచ్చాను. మీరేమో ఈయన హీ హాజ్ డిక్లేర్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ ద అవతార్ ఆఫ్ ద ఏజ్ అని అంటున్నారు, ఈ యుగానికి అవతారును నేనే అని చెప్పాడు అని మీరు చెప్తున్నారు. నేను ఇవన్నీ నన్ను బాబా వాంట్స్ టు మీట్ యూ, హీ విల్ బి వెరీ హ్యాపీ టు మీట్ యూ అంట. అదేమిటయ్యా, నాకు అసలు దేవుడే నమ్మకం లేదు, మీ బాబా అంటే అస్సలు నమ్మకం లేదు, నేను ఎలా వస్తానో, ఆయనతో ఏం మాట్లాడతానో, ఆయన నన్ను ఎందుకు మీట్ చేయాలి? నీలో నిజాయితీ ఉంది, నమ్మకం లేదు అని చాలా నిజాయితీగా చెప్తున్నావు. బాబా ఆ నిజాయితీనే బాగా మెచ్చుకుంటారు, కాబట్టి ఖచ్చితంగా నిన్నంటే ఇష్టపడతారు బాబా, ఒకసారి వెళ్ళు అంటారు.
అయితే బాబా దగ్గరికి వెళ్ళకుండా అతను ఈయన క్వశ్చన్ వేస్తాడు, మీరు బాబా అంటున్నారు ఏంటి ఏమిటంటే నేను ఇలా సెక్రటరీ ఎన్నేళ్ళు ఈయనతో పాటు ఉన్నారు అంట. అంటే నేను ఒక 30 ఏళ్ళుగా నేను ఈయనతో పాటే ఉన్నాను, ఈయనే లోకం నేనే బ్రతుకుతున్నాను అన్నంట. వెంటనే ఆయన అంటాడు, 30 ఏళ్ళుగా ఈయనతో ఉన్నావు కదా, నీకు ఒరిగింది ఏంటి, వాట్ ఈస్ దట్ యు గెయిన్డ్ ఫ్రమ్ హిమ్ అని అడుగుతాడు. ఆయన వెంటనే సమాధానం చెప్పకుండా, 30 ఏళ్ళుగా నేను బాబాతో ఉన్న నా సహవాసం గురించి, నేను ఏమి ఆయన దగ్గర నుంచి పొందాను అన్న విషయం గురించి ఇప్పటికిప్పుడు 3 నిమిషాలు నేను ఎలా చెప్పగలను, ప్రయత్నిస్తాను కానీ నాది ఇంకొక ప్రశ్న ఉంది అని అంట. ఏమిటంటే, మీరెవరు అని అడుగుతాడు. నేను ఒక సైంటిస్ట్ని అని చెప్తాడు. మరి ఎన్నేళ్ళుగా మీరు సైంటిస్ట్ అంటే, దాదాపు ఒక 40 ఏళ్ళుగా నేను సైంటిస్ట్గానే ఉంటున్నాను. వెంటనే ఈయన క్వశ్చన్ వస్తాడు, వాట్ ఈస్ దట్ యు హావ్ గెయిన్ ఫ్రమ్ బీయింగ్ ఏ సైంటిస్ట్, నువ్వు సైంటిస్ట్గా ఉంటూ నీకేం వచ్చింది. వెంటనే ఆయన అంటాడు, 40 ఏళ్ళ నా అనుభవాన్ని నేను ఇప్పటికిప్పుడు ఎలా చెప్పను అంటాడు. మరి నా సంగతి అంతే కదా, ఆయనతో ఉన్న 30 ఏళ్ళ అనుభవాన్ని ఎలా పంచుకుంటాను. అయితే ఆయనతో ఉండగా వచ్చింది ఏమిటి అంటే నాకు నమ్మకం, భగవంతుడు ఉన్నాడు అన్న నమ్మకం. ఆ నమ్మకం ఏమిటంటే, ఆ భగవంతుడు ఎవరో కాదు, మెహర్ బాబాయే భగవంతుడు అన్న నమ్మకం. అది ఎంతటి బలమైన నమ్మకం అంటే, అది ఎన్నటికీ మారే నమ్మకం. అటువంటి నమ్మకాన్ని ఆయన ఇచ్చాడు అంటే, అప్పుడు ఆయన అంటాడు, ఆ ఫారినర్ అంటాడనమాట, చాలా సంతోషమయ్యా నువ్వు బాబా దగ్గర నుంచి అటువంటి నమ్మకాన్ని పొందావు అంటే, ఎప్పటికీ చెదరని నమ్మకం, ఈయనే భగవంతుడు అని ఎప్పటికీ చెదరని నమ్మకం ఆయన నీకు ఇచ్చాడు అంటే చాలా సంతోషం. ఎందుకంటే ఎప్పటికీ మారంది సత్యం ఒకటే, నువ్వు ఈయన భగవంతుడు అని నువ్వు నమ్ముతున్నావు, నీకు అది సత్యం, అది మారదు. అంతటి నమ్మకాన్ని నీలో కలిగించాడు అంటే ఈయన ఖచ్చితంగా భగవంతుడు అయి ఉండొచ్చేమో, నాకైతే తెలియదు అని చెప్పి అప్పటి నుంచి ఆయన ఆదికే ఇరానీతో టచ్లో ఉండి వాళ్ళిద్దరి మధ్య కరస్పాండెన్స్ జరిగి తర్వాత ఆయన బాబాకి తిరుగులేని ప్రేమికుడిగా మారిపోతాడనమాట. అలా విజయసారథి గారు కూడా బాబాయే భగవంతుడు అని చెప్పి నమ్మి బాబా యొక్క సాహిత్యాన్ని బాగా ఆకళింపు చేసుకుని ఆయన సందేశ సత్యప్రేమ సందేశాల్ని ప్రతి చోట కూడా వ్యాప్తి చెందించారు. చాలా చక్కగా మాట్లాడతారు, చాలా చక్కగా పాడతారు. ఆ పాటలు బాబా పట్ల ఆయనకున్న ప్రేమ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అట్లాగే ఆ మాటలు కూడా బాబా పట్ల ఆయనకున్న ప్రేమ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన బాబా విషయాన్ని బాబా చెప్పినట్టే చాలా వివరంగా చెప్తారు, మనకు అర్థమయ్యేలాగా చెప్తారు. అంటే బాబా సాహిత్యాన్ని అంత బాగా ఆకళింపు చేసుకున్నారు. మరి కోవూరులో డిస్కసెస్ మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు అంటే ఆలోచించండి, ఆయనకి ఆ విషయం మీద ఎంతటి పట్టు ఉన్నదో. అలా ఆలోచిస్తూ బాబానే దేవుడిని నమ్మి బాబాయే ప్రపంచంగా బ్రతికి చివరికి ఆయన బాబాలోనే ఐక్యమైపోయారు. ఖచ్చితంగా ఆయన బాబా దగ్గరికే వెళ్ళారు, అందులో ఎటువంటి సందేహము లేదు. అయితే బాబా తన దగ్గరే అట్టే పెట్టేసుకుంటాడా, తిరిగి మళ్ళీ నా నామం ఇంకా వ్యాప్తి చెందించు అని చెప్పి తిరిగి పంపిస్తారన్నది ఆయనకి బాబాకి మధ్య ఉన్న విషయం. కానీ మనం నేర్చుకోవాల్సింది ఆయన చూసి ఆయనలాగా మనం కూడా బాబాని ప్రేమించడానికి ప్రయత్నించాలి. అది ఆయన మనందరికీ ఇచ్చిన సందేశం. చాలా ధన్యజీవి. అవతార్ మెహర్ బాబా కీ జై.
అందించాడు ప్రతి జీవగణానికి కరుణామయని ప్రేమ కటాక్షము కాంక్షించాడు ప్రతి జీవగణానికి యాచించగనే యోచన చేసి యాచించగనే యోచన చేసి పంచదమట కృప విజయసాగర్ గారితో పరిచయం నాకు చాలా తక్కువ. బహుశా 2018లోనో 19లోనో మా మచిలీపట్నం సెంటర్లో జనవరి ఫిబ్రవరి భజనలు జరిగినప్పుడు ఆయన పిలిపించారు. ఆ రోజు ఆయన స్పీచ్ని విన్నాను అంతవరకే. కానీ అనుకోనట్టుగా ఈ సంవత్సరం బాబా నాకు ఆయనతో సహవాస చాలా వచ్చేట్టు చేశాడు. అంటే 16/2/24 మచిలీపట్నంలో బాబా ఈయన స్పీచ్ అరేంజ్ చేశారు. నేను సుధాకర్కి ఏంటంటే స్పీచ్లు చెప్పేవాళ్ళు ఉంటే మా ఇంట్లో అకామిడేషన్ అరేంజ్ చేస్తాను, కాస్త వీలుంటే చూడవయ్యా అని నేను చెప్పాను. ఆ రోజు మా ఇంట్లోనే అకామిడేషన్ అరేంజ్ చేశారు. ఆ రోజు 16వ తారీఖు సాయంకాలం 5 గంటల నుంచి 18వ తారీఖు మధ్యాహ్నం 1 గంట వరకు దాదాపు 2 గంటలు ఆయనతో పాటే ఉన్నాను నేను. అంటే అనుకోనట్టుగా దాదాపు 48 గంటలు ఆయనతో పాటే ఉన్నాను. అంటే ఆయనని బాబా గురించి అడుగుతానే ఉన్నాను, ఆయన చెప్తానే ఉన్నారన్నమాట 2 రోజులు కూడా. అంటే స్పీచ్లు కార్యక్రమాలు నడిచినాయి, మిగతా టైంలో ఇంట్లో ఉన్నంతసేపు మాత్రం ఆయన నిద్రపోయినప్పుడు తప్పితే మెలకుని నేను అడుగుతానే ఉన్నాను అన్నమాట. అంటే 16వ తారీఖు బాబా కార్యక్రమం జరిగింది. 17వ తారీఖు మార్నింగ్ మా ఇంట్లోనే మా కుటుంబ సభ్యులతో పాటు ప్రార్థనా హారతి కూడా చేసుకున్నాం. అలాగే 18వ తారీఖు మా ఇంటి నుంచే నగర సంకీర్తన ఆ రోజు జరిగింది. కాబట్టి ఆయన కూడా 18వ తారీఖు మాతో పాటు నగర సంకీర్తనకి ఆ గంటసేపు కూడా పాల్గొన్నారు. బాబా ఫోటో అది కూడా తీసుకుని చేశారు. అలాగే 18వ తారీఖు మచిలీపట్నంలో ఆదివారం నాడు శ్రీకాకుళం ఆనంద్ కుమార్ గారి ట్రూప్ ద్వారా బాబా పాటల కార్యక్రమం పెట్టారు. వాళ్ళకు కూడా పొద్దున్నే 18వ తారీఖు వచ్చారని మా ఇంట్లోనే రిఫ్రెష్ అవ్వడానికి మా ఇంట్లోనే అరేంజ్ చేశారు. పొద్దున్న 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 దాకా మా ఇంట్లోనే ఉన్నారు. ఆనంద్ కుమార్ గారు వాళ్ళ గ్రూప్తో కూడా పాటల గురించి అది వినటం, ఈ పాటలు ఎలా వినాలి ఇవన్నీ కూడా చెప్పడం. అలాగే నేనైతే అన్ని విషయాలు అడుగుతూనే ఉన్నా. ఇప్పుడు ప్రార్థన చేసేటప్పుడు అనుభూతితో చేయాలి, అలాగే పాటలు వినేటప్పుడు కూడా అనుభూతితో చేయాలి అని చెప్పారు నాకు. యాక్చువల్గా నాకు తెలిసినంతలో ఇప్పుడు బాబా ఏం చెప్పారు, డోంట్ వర్రీ బీ హ్యాపీ ఐ విల్ హెల్ప్ యూ. అంటే చింతించకండి, సంతోషంగా ఉండండి, నా సహాయం మీకు ఎప్పుడూ ఉంటుంది అన్నారు. కానీ మనం ప్రాక్టికల్గా ఆ పని చేయలేకపోతున్నాం. అంటే అది దేని గురించి అయినా అవని ఆయన మీద మనకి సంపూర్ణమైన విశ్వాసం కానీ ప్రేమ కానీ లేకపోవటమా, ఏదైనా అవని మనం పూర్తిగా ఫాలో అవ్వలేకపోతున్నాం. అంటే ఆయన నేను మీకు సహాయం చేస్తాను అని చెప్పినా కూడా ఆ సహాయాన్ని మనం తీసుకోలేకపోతున్నాం. కానీ నాకు ఆ 2 రోజులు అర్థమైంది ఏంటంటే ఆయన అది స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారు. ఎప్పుడు కూడా ఆ 2 రోజుల్లో ఇంకే విషయాలు చెప్పలేను,
బాబా గురించే చెప్పారు నాకు రెండు రోజులు కూడా. అంటే బాబాని ప్రేమించు, బాబా చూసుకుంటాడు. అంటే మనకు ఆ విశ్వాసం, నమ్మకం, ప్రేమ కనుక ఉంటే ఆయన చూసుకుంటాడు అనే నమ్మకం పూర్తిగా నమ్మిన విషయం మనిషి. అలాగే మరణం. ఇప్పుడు బాబా ఏం చెప్తారు, మన జీవితంలో మనకి పెద్ద కష్టం ఏంటి, మరణాన్ని మించిన కష్టం లేదు, అదే మనకు తెలిసినంతలో పెద్ద కష్టం. కానీ మరణాన్ని మనం ఒక్క క్షణం ఆపగలమా? ఎంత మనకి పలుకుబడి ఉన్నా, డబ్బులున్నా, హాస్పిటల్ ఫెసిలిటీస్ ఉన్నా కూడా మరణాన్ని మనం ఆపలేము. కానీ అంత పెద్ద కష్టాన్నే ఆపలేనప్పుడు చిన్న చిన్న ఇవిడు నిన్న ఎవడో తిట్టాడు, లేకపోతే ఏదో మనకు 100 రూపాయలు నష్టం వచ్చింది, లేకపోతే ఎవరో మనల్ని కొట్టాడు, ఇలాంటి విషయాల గురించి మనం వరి పట్టడంతో అవసరం లేదు. అది అంటే అలా ఆయనకి ఆ విషయం పూర్తిగా నమ్మిన వ్యక్తి. కాబట్టి ఏంటంటే ఆయన ఎప్పుడు చెప్తూ ఉండేవారు, పుట్టిన ప్రతి ఒక్కళ్ళు మరణించక తప్పదు. కాబట్టి దాని గురించి మనం ఆలోచించాల్సిన పనే లేదు. మనం పుట్టాం, బాబా దగ్గరికి వెళ్ళిపోతాం, అంతే. కాబట్టి మనం ఏ విషయం గురించి కూడా బాబా ఆలోచించాలి తప్పితే మిగతా విషయాలు కూడా ఆలోచించక్కర్లేదు. అంతేకాదు, ఇప్పుడు యాక్చువల్గా ఆయనదే చూస్తే విజయవాడ సెంటర్కి 25 రోజుల్లో 2 సార్లు వెళ్ళాం. అలాగే 25వ తారీఖు శ్రీకాకుళం సెంటర్కి ఆన్లైన్లో కూడా ఉపన్యాసం ఇచ్చారు. అలాగే 26వ తారీఖు ఆ గోపాలపురం వెళ్ళారు. అంటే 27వ తారీఖు మార్నింగ్ ఆయన బాబాలో కలిసిపోతే ఫిబ్రవరి 1 నుంచి 26 రోజులు బాబా కార్యక్రమానికే ఉన్నారు. యాక్చువల్గా వాళ్ళ అమ్మాయి అమెరికా నుంచి వచ్చి ఉన్నారన్నా కూడా బాబా కార్యక్రమాలు అయ్యాకే మేము వస్తామని చెప్పారట వాళ్ళ అమ్మ విజయసాద్ గారు, వాళ్ళ మిస్సెస్. అంటే ఆయన ఎంత కమిట్మెంట్తో బాబా పనిచేస్తున్నారనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే మనం ఎవరైనా వస్తే మనం బాబా కార్యక్రమాన్ని మిస్ చేసైనా మనం వెళ్తాం, కానీ ఆయన అంత కమిట్మెంట్తో బాబా కార్యక్రమాలు జరుగుతున్నాయి, అది అయ్యాకే నేను మీ అమ్మాయి దగ్గరికి వస్తాను అని చెప్పారంటే ఎంత కమిట్మెంట్తో ఆయన బాబా పని చేస్తున్నారు, మనం అంతా చేయగలుగుతున్నామా అలా అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు బందర్ సెంటర్లో ఉంది, 7 నుంచి 8 వరకు కార్యక్రమాలు జరుగుతాయి. ఎంతమంది 7 వెళ్తున్నాము అనేది క్వశ్చన్ మార్కే. అంటే ఏదో టైంకి మనం వెళ్ళి బాబాని దర్శనం చేసుకుంటున్నాం కాదన్నాం, కానీ 7 ఎంతవరకు వెళ్తున్నాము, 8 ఎంతవరకు వెళ్తున్నాము అనేది క్వశ్చన్ మార్కే. అంటే నేను ఇది కామెంట్ చేయడానికి కాదు, మనం ఏంటంటే వారం రోజుల్లో ఒక్కసారి కూడా ఆ గంటసేపు బాబా కోసం స్పేర్ చేయడానికి మనం ఇవ్వట్లా. ఎందుకంటే మనం ఆ వారం రోజుల్లో కనీసం 1 గంట బాబా దగ్గర ఉంటే మిగతా వారం రోజులు బాబా ప్రెజెన్స్ని మనం ఫీల్ అవ్వచ్చు. అలాంటి విషయాలు కూడా మనం అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లా. కానీ ఇప్పుడు ఆయన 1 నుంచి 26 రోజులు మిగతా కార్యక్రమాలన్నీ పెండింగ్ పెట్టి బాబా సహవాసులకి బాబా స్పీచ్లకే చెప్పగలిగారంటే ఆయన కమిట్మెంట్ మాత్రం, అంటే నేను అంత దగ్గరుండి 48 గంటలు చూశాను కాబట్టి చెప్తున్నా. ఇంకో విషయం ఏంటంటే నేను ఎక్కువగా బయట సెంటర్లకు వెళ్ళను, నేనంతా మచిలీపట్నం వరకే, ఏదో ఆరోగ్య సమస్యలు అనుకోండి ఇంకేదైనా అని మచిలీపట్నం వరకే. కానీ ఏంటంటే సుధాకర్ యూట్యూబ్ మాత్రం అన్నీ చూస్తాను, మా తోటనాయశ్రవ స్పీచ్లన్నీ వింటూ ఉంటాను. అందుకని ఏంటంటే అంత కమిటెడ్గా దగ్గరుండి 48 గంటలు చూశాను, అది నాకు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను. అవతార్ మెహర్ బాబాకి జై, అవతార్ మెహర్ బాబాకి జై, అవతార్ మెహర్ బాబాకి జై. పాడవే 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 ఓయిలా, పాడవే 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 కోయిలా, పాడవే పాడగా ప్రభు మేరు మాట, పాడవే పాడగా ప్రభు మేరు మాట, పాడవే 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 కోయిలా, చిగురు మేతలు మాని చింతించలేని, చిగురు మేతలు మాని చింతించలేని, పొగులకే రగులకే పొదరింగ్ల దూరకే, పొగులకే ర
రగులకి పొదరింగ్లే దూరకి దిగులు మానవే సఖి పగులు నీ హృదయం దిగులు మానవే సఖి పగులు నీ హృదయం పగలే నీడు నీ పాటలే వినమీ పగలే నీడు నీ పాటలే వినమీ పడవే పాడవే పడవే కోయిలా ఈనాటి నీ ప్రియుడు ఆనాటి కృష్ణుడే ఈనాటి నీ ప్రియుడు ఆనాటి కృష్ణుడే నానాత్వ భావ మిల నాశమునరింపగా నానాత్వ భావ మిల నాశమునరింపగా పరమ గురువులు పిలువా పరుగులిన చెన్ని పరమ గురువులు పిలువా పరుగులి వచ్చని దురమిహీరాక్యుడై దరసంచరించిని దురమిహీరాక్యుడై దరసంచరించిని పడవే కోయిల ప్రేమ స్వరూపుడే ప్రేమావతారమే ప్రేమ స్వరూపుడే ప్రేమావతారమే ప్రేమ కృత్కమలహిత ప్రేమ భాస్కరుడే ప్రేమ కృత్కమలహిత ప్రేమ భాస్కరుడే ప్రేమ హృదయమినీదు ప్రియుని మందిరమే ప్రేమ హృదయమినీదు ప్రియుని మందిరమే ప్రేమతో సేవించి ప్రియునిలో చేరవే ప్రేమతో సేవించి ప్రియునిలో చేరవే పడవే పాడవే పడవే కోయిలా పడవే పాటగా ప్రభు మెహరు మాట పడవే పాటగా ప్రభు మెహరు మాట పడవే పాడవే పాడవే కోయిలా నా ప్రియమిత్రుడు విజయసారథి గారు ఈ మధ్యనే ఆయన అన్నారు ఒక్క రెండు రోజులు ఉండేలాగా మీ కుటుంబంతో మా తోటలోకి రావాలండి సరదాగా ఉందాం అన్నారు పాప ఆయన. అయితే ఈ రకంగా రావడం బాబా యొక్క ఆదేశం ప్రకారం అది. అయితే ఇందాక అన్నారు మనం అనుకున్నాము అవ్వలేదని, ఆయన అనుకున్నదే జరుగుద్ది, మనం అనుకున్నది ఏది జరగదు, అందులో ఏమాత్రం అనుమానం లేదు. మనం అనుకున్నది ఆయన అనుకున్న దానితో కలిసినప్పుడు తప్పకుండా జరుగుద్ది అది. అప్పుడు మనం ఏమనుకుంటాం, మనం గొప్పతనం అనుకుంటాం,
కరే ఆయన అనుకున్నది నికరంగా జరుగుద్ది, మనం అనుకున్నదంతా రెడండెంట్ అన్నారు. అంటే అది మనం పొద్దున్న 5 గంటల 40 నిమిషాలు సూర్యుడు ఉదయించాలని డాక్యుమెంట్ రాసుకున్నాం అనుకోండి, దీనివల్ల రాడాయన ఆయన టైం టేబుల్ అది. మనం ఆ టైంకి షూట్ అయ్యాం కాబట్టి ఆయన వస్తున్నాడు రోజు అంతే. అంచేత ఆయన అది జరిగి తీరుతుంది. అయితే ఇంకొకటి కూడా, విజయసారథి గారి ఆత్మ బాబా సొంత సొత్తది కదా, మనకి ఇన్నాళ్ళు ఆయనతో కలిసి జీవించేటువంటి ఆ లైసెన్స్ మనకిచ్చాడు ఆయన, కాబట్టి మనం రుణపడి ఉండాలి ఆయనకి. ఎందుకంటే అది మన సొంతం కాదు, మనం తేలేదు ఆయన్ని, బాబా పంపించాడు ఆయన. వెళ్ళి వెళ్ళి నలుగురితో కలిసి రమ్మని మా తండ్రి గారు ఎప్పుడు ఒక మాట చెప్పేవారు, బాబా ప్రేమిక ప్రపంచంలో విశ్వములోనే అరుదైన ఆత్మలు తారసపడుతూ ఉంటాయి, ఒళ్ళు దగ్గరెట్టుకుని మసలుకోవాలి సుమా వాళ్ళతోటి, మర్చిపోవద్దు అని చెప్తూ ఉండేవారు. అటువంటి అపురూపమైన ఆత్మలు మనకి ఈ బాబా ప్రేమిక ప్రపంచంలో తారసపడుతూ ఉంటారు. నేను ఎరిగిన విజయసారథి గారు 2 మాటలు చెప్తారండి, ఎవరితో అయినా సరే చాలా ఆత్మీయంగా కలిసిపోతాడు, కల్లా కపటం లేకుండా దాపరికం లేకుండా అంటాం కదా, అలా కనిపిస్తాడు ఆయన నాకు. 2, ఒక పసివాడి హృదయం అయింది ఆయన ఆ వయసులో, 70 ఏళ్ల వయసులో అలా గంభీరంగా అలా ఉండడం నేను చూడలేదు. ఆయన పశు అప్పటికప్పుడే పాట పాడేస్తారు, అప్పటికప్పుడే సరదాగా మాట్లాడేస్తారు, అది లోపల ఏమీ ఉండదు. అది చాలా బాబాకి చాలా 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 ఇష్టమైన విషయం. అది శీత్రు అంటారు బాబా, అంటే చాలా ఇష్టం బాబాకి. అది లోపల ఏమిటో బయటికి ఎలా కనపడ్డా, అది చాలా గొప్ప విషయం. 2, ఒక వ్యక్తి బాబా గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు అతనిలో తన ప్రియతమని పట్ల ఉన్న దృఢ విశ్వాసము అది బయటికి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. అది దాన్ని బట్టి అది మన హృదయం స్పందిస్తుందా లేదా అంటే అది ఆయన యొక్క దృఢ సంకల్పమే అది బయటకు వస్తూ ఉంటుంది. మనకు చాలా హాయిగా ఉంటుంది అది, అది ఆయనలో నాకు కనిపించింది. అందులో కాకినాడ సెంటర్ నుంచి మేము ఆడియో రికార్డింగ్స్ చేస్తూ ఉంటాం, మాకు మంచి క్రిటిక్ ఆయన. ఆయన ఫోన్ చేసి ఏముండవు ఫలానా చాలా బాగుంది అని చెప్తూ ఉండేవారు. సరే ఈ మధ్యకాలంలోనే అడిగాను, ఏమండి మరి ఇన్ని ఊళ్ళు తిరిగేస్తున్నారు కదా, మరి మీ ఆరోగ్యం అది చూసుకుంటున్నారా అడిగితే, ఇప్పుడు మీరు మొదలెట్టారంటే మరి పూర్వం చేయలేదు కదా అందుకని ఇప్పుడు చేస్తున్నానండి, ఏం పర్వాలేదు అనేవారు ఆయన. అంటే నవ్వుతూ సరదాగా, ఆయన కష్టం కానీ ఆయన ఇబ్బంది కానీ బహుశా తెలియదు కానీ ఒక్క మాట అన్నారు ఆయన అని, ఏమన్నారంటే నేను ఇంతలా తిరిగేస్తున్నానంటే నా వైఫ్ ఆవిడ కోఆపరేషన్ అండి. అంచేత ఒక వ్యక్తి బాబా పనిలో ఎంత అవిశ్రాంతంగా తిరుగుతున్నాడంటే వెనకాల ఫ్యామిలీకి మనం మర్చిపోకూడదని, ఎప్పుడు కూడా వాళ్ళ కోఆపరేషన్ ఉంటేనే అంతే కదా. బాబా తన తల్లి గురించి ముఖ్యంగా చెబుతూ ఉండేవారు, తండ్రి చాలా గొప్పవాడని అందరూ అంటారు కానీ తల్లి ప్రాపంచికమైన మనిషి అంటారు మీరంతా, కానీ ఆవిడ పరిస్థితి మీరెవరు ఊహించలేరన్నారు. భర్త ఫకీరు, కొడుకు అవతారుడు, 9 మంది పిల్లల్ని ఆవిడ ఎలా మోసి పెంచింది, ఎలా పెంచిందమ్మా కదా, ఎవరు పట్టించుకోడు, భర్త పట్టించుకోడు, కొడుకు అసలు పట్టించుకోడు, కానీ 9 మంది పిల్లల్ని ఆవిడ పెంచి పోషించింది. అలాగూ ఆయన అన్నారన్నమాట, నా పార్ట్నర్ ఆవిడ సహకారం వల్ల ఇలా తిరిగేస్తున్నాడు కాళ్ళకి చక్రాలు కట్టుకొని. బాబా ఏమన్నారంటే, ఐ డు నాట్ ఎక్స్పెక్ట్ మై లవర్స్ టు వెల్కమ్ డెత్, మరణాన్ని రా 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 అని వాళ్ళ ఆహ్వానం పలకాలని నేను అనుకోను నేను, బట్ వెన్ ఇట్ కమ్స్ యూ నీడ్ టు యూజ్ ఇట్ యాజ్ ఎ స్టెప్పింగ్ స్టోన్ అన్నారు. అది దాని అంతరం దుచ్చు పడిపోయింది అనుకో, దాన్ని నీవు ముందుకు పురోగమించడానికి ఒక మెట్టు కింద వాడుకోవాలి. అది అది బాబా మరణించి ఆశించేటువంటి. అంచేత మనం ఎప్పుడూ కూడా ఏ నిమిషమైనా మరణం రావచ్చు, అందుకనే ఎంసెట్ పరీక్ష అరగంటే ఉంటుంది అది, కానీ 2 ఏళ్ళు తల్లిదండ్రులు తెల్లవారుజాము నుంచి లేచి క్యారేజీలు పెట్టి ఇదంతా ఎందుకు చేస్తారు, ఆ అరగంటలో వీడు శ్రద్ధగా పూర్తి ధ్యాసతో ఉండి వాడు జీవితాన్ని మలుచుకుంటాడు కదా. ఆ మరణం వచ్చినప్పుడు ఆయన్ని మరిచిపోకుండా ఉండడం కోసమే మనం ఇన్ని కార్యక్రమాలు చేసినా, ఇన్ని భజనలు చేసినా, ఇన్ని పాటలు పాడినా, ఇన్ని పుస్తకాలు చదివినా కదా,
అంచేత మనందరం కూడా అది మాత్రం ఎప్పుడు మన మదిలో ఉంచుకోవాలి రిమైండర్గా. నాకు మెహరాబాద్లో చిన్నప్పుడు చూసిన ఒక నాటిక మీకు మనవి చేసి నేను సెలవు తీసుకుంటాను. నేను బాగా చిన్నవాడిని అప్పుడు మెహరాబాద్లోనే ఒక డ్రామ చేశారు పిల్లలే. దేవుడు కూర్చున్నాడు స్టేజ్ మీద, పెద్ద సింహాసనం వేశాడు. వరుసనే ఈ పిల్లల నుంచి ఉన్నారు ఎవరంటే వీళ్ళు శరీరం వదిలేసి ఆ భగవంతుడు కోర్టులో జడ్జిమెంట్ కోసం వచ్చారన్నమాట. వాళ్ళంతా నుంచి ఉన్నారు. ఆ భగవంతుడు పెద్ద లెడ్జర్ ఉంది, ఆయన చేతిలో పెన్ ఉంది. ఆ చెప్పు నీ జీవితం ఏంటి ఎలా గడిపేవో చెప్పు అంటున్నాడు ఆయన. వీడు చెప్తున్నాడు ఒరిజినల్గా నాకు ఒక అరెకరం ఉండేదండి, తర్వాత దాన్ని 10 ఎకరాలు చేశాను, కాయ కష్టం చేసి జీవితం అంతా కష్టపడి 100 ఎకరాలు చేశాను, కొడుకు 50 ఎకరాలు చేయను, కూతురికి 50 ఎకరాలు ఇచ్చాను, ఒక అక్షరం అల్లి రాయలేదు ఆయన. ఇంకేమైనా చేసేవా, ఇంకేం చేయటండి, దీంతో అయిపోయింది నా జీవితం 100 ఎకరాలు దీంతో అయిపోయింది అన్నాడు. పక్కన నుంచి అన్నాడు. ఇంకొకడు వచ్చాడు, నువ్వేం చేసావున్నాడు. నేను 6 PhDలు చేశాను, ఏదో సాహిత్య రత్న అన్నాడు, అదన్నాడు ఇదన్నాడు, ఒక్క అక్షరం రాయలేదు ఆయన. అప్పుడు భగవంతుడు చెప్పాడు, మీ ఇద్దరు కూడా మీ స్థూల శరీరం కాల్చినప్పుడు ఇవి కూడా కాల్చేశారు, ఇక్కడికి రాలే అంచేత నువ్వు కూడా పక్కన నుంచో అన్నాడు. మూడో వాడు, నేను మా ఊళ్ళో వార్డు మెంబర్ని, తర్వాత సర్పంచ్ అయినా, తర్వాత ఎమ్మెల్యే అయినా, తర్వాత ఇంకో మినిస్టర్ అయినా, తర్వాత సెంట్రల్ క్యాబినెట్లోకి వెళ్ళాడు, ఇంకేమైనా చేసేవా అన్నాడు. పక్కన నుంచో అన్నాడు. ఇవన్నీ కూడా అక్కడ తగలబెట్టేశారు, రాలేదన్నాడు. చివరికి వీళ్ళు ముగ్గురు వచ్చి అడుగుతారనమాట, మరి ఏం చేయాలో చెప్పండి అని. అయితే ఇంకొక జన్మ ఇస్తాను మీకు, ఆ జన్మలో మీరు ఎలా బతకాలో ఇప్పుడు చెప్తాను నేను, అలా బతకండి అని చెప్పాడు. భగవంతుణ్ణి ప్రేమించి భగవంతుడి కోసం జీవించి కష్టంలో ఉన్నవాడికి సహాయపడుతూ జీవిస్తే అది నీ స్థూల శరీరముతో తగలబడిపోకుండా ఇక్కడికి వచ్చి నీ పక్కన నిలబడుతుంది. అటువంటి జీవితమును మనకి గడిపేటువంటి భాగ్యం ప్రభు ఇచ్చాడు మనకి. అంచేత మనం గుడ్డలు లేకుండా నగ్నంగా వెళ్ళినట్టుగా వెళ్ళం భగవంతుడి దగ్గరికి. మనకు కూడా ఆయన ప్రేమ, ఆయన కనెక్షన్, ఆయన మీద మనకున్న విశ్వాసం మనకు దన్నుగా ఎప్పుడూ కూడా ఉంటుంది. అంచేత విజయసారథి గారు ఎక్కడికి పోలేదండి, ఆయన ఎక్కడికి పోలేదు, ఆయన ప్రియతముడి దగ్గరికి వెళ్ళాడు కదా. బాబాని ఆ తొలి మండలి వాళ్ళు అడిగారు, ఎవరైనా ఆప్తులు చనిపోతే మేమందరూ బాధపడతాం, నువ్వేమిటి అని నవ్వుతూ ఉంటావు అని అడిగితే బాబా అన్నారు, మీరు ఎందుకు బాధపడతారు, వాడు ఎక్కడికి వెళ్ళాడు తెలియదు కాబట్టి, కానీ నేను తెలుసు కదా వాడు ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పి నేను బాధపడినాను. అంచేత మనం తెలుసుకోవాల్సింది, ఒక కష్టములో బిడ్డ ఉన్నప్పుడు కన్న తల్లి అన్నీ వదిలేసి పక్కనే నుంచుంటుంది. మరి అటువంటిది తన ప్రియమైనటువంటి ఒక ప్రేమికుడు శరీరం వదిలేసేటువంటి చాలా అసాధారణమైన సందర్భంలో పక్కనే ఉండి ఆత్మను తీసుకుంటాడు ఆయన, అందులో ఏమాత్రము అనుమానం లేదన్నది. అంచేత ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సింది, తన ప్రియతముడి కోసము మనం ఏమాత్రం ఉపయోగపడగలిగినా తప్పకుండా మనం జంకకుండా ఉపయోగపడాలి. ఎందుకని లక్షలాది కోట్లాది జీవితాలు మన కోసం బతికి డస్ట్బిన్లో పడేసాము మనం. అట్లీస్ట్ ఈ జీవితంలో అయినా ఆయనకు ఉపయోగపడేలాగా మన విలువని పెంచుకుందాం. అవతార్ మెహర్ బాబా ప్రేమావతారుడు మన బాబా, మన బాబా, మన బాబా, మన మెహర్ బాబా, దివ్య ప్రేమ స్వరూపుడే మన బాబా, మన బాబా, మన బాబా, మన మెహర్ బాబా, ప్రేమావతారుడే మన బాబా, మన బాబా, మన బాబా, మన మెహర్ బాబా, దివ్య ప్రేమ స్వరూపుడే మన బాబా, మన బాబా, మన బాబా, మన మెహర్ బాబా, బాబా, మన బాబా, మన మెహర్ బాబా,
దానములను వదిలించెనురా ధర్మమునే స్థాపించెనురా భగవద్గీతను నుడివెనురా భారత యుద్ధము నడిపెనురా భగవద్గీతను నుడివెనురా మావతరుడు మన బాబా మన బాబా మన బాబా మన మినేర బాబా ప్రేమ స్వరూపుడే మన బాబా మన బాబా మన బాబా మన మినేర బాబా బందర మూర్తి గారు చెప్పింది ఆయన తాలూకా నిజంగా ఆయన తల్లి వ్యక్తిత్వం బాబా ఎడలన్నటువంటి ఆయన ఉన్నటువంటి ఒక తీరని బంధం విడదీయని బంధం ఆ వ్యక్తిత్వం కూడా మెహర్ బాబా పరిధిలో బాబా ప్రేమికులు ఎలా ఉంటుంది బాబా విషయాల్ని ఎంత క్షుణ్ణంగా చెబుతారన్నది పూర్తిగా ఆయన వర్ణనలో మనం తెలిసిపోతుంది డెడికేషన్ ఎలా ఉంటుంది బాబా విషయాల్లోని
విషయం చెప్పాలంటే ఎంత స్పష్టంగా చెప్పాలి, దానికి ముందుగా మనకు అవగాహన ఎంత ఉండాలి అనే దానికి ఆయన నిలువెత్తు నిదర్శనం. మరి ఈ ఊరు నుంచి ఆ ఊరికి అందరూ కూడా బండెక్కి వెళ్ళవలసిందే, ఆ ట్రైన్ ఎక్కవలసిందే, కానీ ముందుగా వెళ్ళిపోయారు ఆయన ఉంటే బాగుంటుంది అనేటువంటి ఆ భావన ప్రతి ఒక్కరిలోనూ ఉంది. అప్పుడే తొందరగా వచ్చింది సారథి గారు వెళ్ళిపోవడానికి, మీకు మాతో మరికొంత కాలం ఉండొచ్చు కదా, ఎందుకంటే మన ఆశ మన ఆవేదన మనకున్న కోరిక ఏమిటంటే ఆయన చక్కగా చెప్పగలరు, ఆయన ద్వారా మనం ప్రయోజనం పొందడమే కాకుండా మనం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వచ్చిన వారు కూడా మంచి విషయాలని అందించవచ్చు అనేటువంటి తపన వలన ఆయన మనల్ని వదిలి వెళ్ళిపోయారు అనేటువంటి భావన, ఆ ఫీలింగ్ చాలా గాఢంగా మన అందరిలో ఉంది. ఎందుకనంటే మనకు కావలసిన వారు, మనకి కావలసినట్టుగా మనకి సదుపాయం లేదు, అసౌకర్యం సౌకర్యం లేదు అనేటువంటి విషయాలు ఏమాత్రం పట్టించుకోకుండా అయ్యా మీరు రావాలంటే వచ్చి సంపడి బాబా తాలూకా కార్యక్రమంలో పూర్తిగా నిమగ్నమైన వారిలో చెప్పుకోదగ్గ మెచ్చుకోదగ్గ ఉదాహరణ సారథి గారు. ఆయన చాలా కేంద్రాలకు వెళ్ళారు, ముఖ్యంగా ఇటుపక్క గోదావరి నుంచి ఇటుపక్క అంతా బాగా కవర్ చేశారు. గోదావరి అంటే కాకినాడ వరకు కూడా వచ్చి ఉన్నారు, కానీ బియాండ్ దట్ ఉత్తర ఆంధ్రాలో ఇంకా కూడా ఆయన పూర్తిగా మేము ఆయన వచ్చి ఉండరు కదా, మేము వినియోగించుకోలేకపోయాం ఉత్తరాంధ్రలో, కేవలం కొద్ది కొద్ది కేంద్రాలు మాత్రమే అప్పుడప్పుడు ఆయనకి ఎప్పుడైతే వీలు చిక్కిందో ఆ ప్రకారంగా ఆయనకు రావించుకోగలిగాం. కానీ ఉత్తరాంధ్రలో ఈయనతో చేపట్టవలసిన కార్యక్రమం చాలా చాలా ఉంది, అది మేమంతా కూడా మెల్లమెల్లగా మరి ఈయన అటుపక్కన తీసుకువెళ్ళాలి. కొన్నాళ్ళ పాటు ఉత్తరాంధ్రలో ఉంచి బాబా తాలూకా విషయాలని నలుగురికి చేరవేస్తే ఆ భాగ్యాన్ని మేము పొందాలని చెప్పి కేంద్రాలు చాలా కేంద్రాలు ఉత్తరాంధ్రాలు అవన్నీ కూడా మేము ప్రయత్నంలో ఉన్నాం, కానీ ఇంకా పూర్తిగా ఆ ప్రయత్నాన్ని ఆయన ముందు పెట్టలేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు అడిగినా సరే ఏదో అక్కడ ఆ కార్యక్రమం ఉంది, ఈ కార్యక్రమం ఉంది, ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్తాను చెప్పడం వలన అక్కడికి వెళుతూ మరి ఇక్కడ రావాలంటే మాకు కాస్త దూరం కదా, వైజాగ్ విజయనగరం శ్రీకాకుళం అలా స్టేల్ అయ్యి అందులో రాగలుగుతారా అనేటువంటి ఫీలింగ్తో ఎప్పుడైతే ఆయనకి బాగా ఖాళీ ఉంటుందో ఆ టైంలో మనం తీసుకెళ్లాలని అందుకోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. మరి బాబా వారి దగ్గర నుంచి ఏం పిలుపు వచ్చింది, అర్జెంటుగా వచ్చింది, వెళ్ళిపోయారు. ఎందుకంటే బాబా కార్యక్రమం ఉంది ఆయన చేతిలో, ఆవాటికి ఉంది, ఆ మరుసటి రోజుకి ఉంది. బాబా కార్యక్రమం ఉంటూనే మరి అంతా కూడా ఏ కార్యక్రమం బాబా కోసం అనుకున్నా అది బాబా తరకు ఆమోగ్యం ఉంటుందని చెప్పి మనం ఆహ్వాన పత్రంలో మెహర్ బాబా వారి అనుమతితో అని చెప్పి రాస్తూ ఉంటాం. బాబా అనుగ్రహం నుండి కార్యక్రమం జరుగుతుందని పూర్తిగా మనకి నమ్మి బాబా కార్యక్రమం అనేసరికి బాబా వచ్చి ఉంటారు, బాబా తరకు ఆమోదం ఉంటుంది అని చెప్పి మనం ఆశపడే కార్యక్రమం పెట్టుకుంటాం కదా. ఆ విధంగా బాబా కార్యక్రమంలో ఆయనకి కొవ్వూరులో 2 రోజుల కార్యక్రమం ఉన్న విషయం బాబాకు తెలుసు అయినప్పటికీ మరి ఈయన తొందరపడ్డాడో బాబా తొందరపడ్డాడో తెలియదు, అర్ధాంతరంగా ఆయన మన ముందు నుంచి అదృశ్యం అయిపోయారు. ఇదొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం. మరి ఆయనతో ఉండాలని ఆయన మనకు ఉండాలని మనం అంత ఎక్కువగా కోరుకోవడానికి కారణం మనకి అవగాహన మేరకు ఆయన చెప్పారు అందరూ గారు చక్కని విషయం అది. ఎందుకంటే ఆయన చెప్తున్నట్టు విషయాలు మనకి ఏదో పుస్తకంలో చూసి చెప్పినట్టుగాను లేదా సరి చెప్పినట్టుగాను ఉండు, స్పీచ్ మాదిరిగా కూడా ఉండు, జస్ట్ ఒక కన్వే చేస్తా అంత ఒక మెసేజ్ బాబా చెప్తున్నారంటే ఒక సెమినార్ లాగా ఒక ఉపాధ్యాయుడు ఏ విధంగా తీసుకొచ్చి సబ్జెక్టుని విద్యార్థులకు బోధించేలా చెబుతారు అంత స్పష్టంగా చిన్ని విషయాన్ని కూడా బాగా ఎనలైజ్ చేసి చెప్పడంలో ఇటీవల ఆయన ఏ విధంగా తర్ఫీద్ పొందారు అనేది ఆయనకి తర్ఫీద్ పొందారని చెప్పి మన బాబు ప్రేమికులే చెప్పడం. ఎందుకంటే ఆయనకి భగవద్గీత బ్యాక్గ్రౌండ్ ఉండడం వలన భగవంతుని ఎడల పూర్తి అవగాహన, భగవంతుడు అవతారుడు అనేటువంటి అవతారం పూర్తిగా అవగాహన ఉండడం వలన ఆ పునాదిపై బాబా తాలూకా విషయాలని ఆయన గ్రహించారు కనుక చాలా స్పష్టంగా అట అన్న మాట ఆయన నోటప్పుడు వెళ్ళ స్పష్టంగా ఆయన తెలుసుకొని చెప్పారు. ఇలాగట్లా బాబా అన్నారు అట్లా వెళ్ళారు అట్ట అన్న మాట మాత్రం నేను కొన్ని చాలాసార్లు స్పీచ్ విన్నాను, ఎప్పుడు కూడా ఈ అట అన్న మాట రాకుండా స్పష్టంగా ఇది అని చెప్పి నిక్కచ్చిగా చెప్పగలిగినటువంటి వ్యక్తి ఆయన. మరి ఆయనతో అందరికీ కూడా ఆయన తెలుసు తెలియదు అని ఉండదు, అందరూ కూడా స్నేహశీలి స్నేహభావం ఉంటుంది. కొత్త వారిని పాత వారిని కూడా ఆయన తెలుసుగట్టుగానే ఆయన దగ్గర తీసుకొని మాట్లాడటం వలన ఆయన నాకు కొత్త అని ఎవరు కూడా అనుకో, ఆయన కొత్తగా మొట్టమొదటిసారి చూసినా ఆయన నాకు తెలిసినట్టుగానే ఉంటుంది. ఎందుకంటే ఆ స్నేహభావం అలాంటిది. ఇక మరొక చక్కని విషయం, ఆయన ఈ కోవిడ్లో ఉన్నటువంటి ఈ అంతరాయం ఏదైతే ఉందో ఎక్కడైతే బాబా కేంద్రాలు మూసిపోయినాయో ఎవరు కూడా తెరిచి చేయకూడని పరిస్థితి. ఎందుకంటే మెహరాబాద్ అనే జ్ఞాపకం వచ్చింది,
మెహ్రాబాద్లో మార్చి 2017 సాయంత్రం 4 గంటల ప్రాంతంలో చెడ్డ వచ్చి అక్కడ మెష్ ఫిగ్గేసేసాడు. ఆ చెడ్డ వచ్చాక ముందర ఆఖరి విజిటర్ నేను బయటకు వచ్చాను. అక్కడ చెడ్డ ఇంకా అది మెష్ ఫిక్స్ చేశారు. ఆవాడితో బాబాకి నేరుగా వెళ్ళేటువంటి సందర్శించుకుని బాబాని దర్శనం చేసుకునే అవకాశం ఆ క్షణంతో ముగిసిపోయింది. ఇంకొక 2 రోజులు ఏమైంది, శాశ్వతంగా సమాధినే ద్వారం మూసివేయబడింది. ఇదంతా కూడా ఆయన తాలూకా ప్రణాళికే. అయితే ఎందుకని ఇంత తక్కువ పీరియడ్లో కూడా, అంటే తక్కువ కోవిడ్ చాలా లాంగ్ పీరియడే, కానీ ఆ లాంగ్ పీరియడ్ని మనం షార్ట్ చేసేసుకున్నాం. ఎందుకంటే ఆయన చెప్పినట్టుగా కేంద్రాలకు వెళ్ళడానికి బద్దకం 7 గంటలకు వెళ్ళాలంటే వెళదాం. ఎందుకంటే ఆ రూపం బాబా నమస్కారం పెట్టుకుని అయిపోతున్నట్టుగా చాలామంది బద్దకించేవారు కూడా బాబా ఒక కొడ తీసి చూపించేట్టుగా అందరినీ కూర్చోబెట్టి ఈ ఆన్లైన్ కార్యక్రమాలు చేశారు. అదేమిటంటే మరి ఇక ఎవరు తప్పించుకోవాలి, మొబైల్ వస్తుంది కాబట్టి ఆ కార్యక్రమంలో పాల్గొనడం వచ్చింది. ఎందుకంటే ఎవరైతే దూరదూరంగా వెళ్తామో కేంద్రాలకు వెళ్ళడం, బద్దకం సంకీర్తనం చేయడం, బద్దకం మాటలు వింటాం, బద్దకం అనుకున్న అందరూ కూడా ఈ కోవిడ్ అనేది దగ్గర తీసుకొచ్చింది. ఒక కేంద్రం కాదు, అన్ని కేంద్రాల వార్తల కార్యక్రమాలు ఆన్లైన్లో రావడం వల్ల మన కేంద్రం ఒకటే వెళ్ళడానికి బద్దకం అని చాలా కేంద్రాల కార్యక్రమాలు చూడడం రెండు జరిగింది. అది ఒక దివ్య ప్రణాళిక. అయితే ఈ కోవిడ్ పీరియడ్లో కూడా ఈయన ఊరుకోలే, మంచిగా వారికి యావరేజ్ మీద వారికి ఒక ప్రసంగమైన సరే అయింది. కోవిడ్ కార్యక్రమంలో వస్తూనే కోవిడ్ పీరియడ్ అంతా కూడా వస్తూనే ఉండి ఆన్లైన్లో ఆయన మాట్లాడటం అనేది చాలా త్వరగా తీరిక కూర్చొని ఆయన మాట్లాడుతూ చాలా నెమ్మదిగా చాలా విరామంగా చెప్పడంతో విషయాలు కూడా చాలా విస్తృతంగా ఆయన చాలా సబ్జెక్ట్ని టచ్ చేయడం జరిగింది. కోవిడ్ ఒకరోజు మన ఎప్పుడైతే మా సమాధి మూసుకుపోతుంది అన్న ఒకరోజు ముందర మన ప్రసాద్ రాజుగారు మెహ్రాబాద్లో ఉంటారు కదా, వారి ఇంటికి విందుకు పిలిచారు ఒకరోజు రాత్రి. ఆ విందుకు వెళ్ళేసరికి అక్కడ ఈయన ఉన్నారు, విజయసాధిగా ఉన్నారు. ఆశ్చర్యపోయింది, మీరు ఎక్కడున్నారు సార్ ఉన్నారని చాలాసేపు చక్క విషయాలు మాట్లాడుకున్నాం. ఆవిడ ప్రత్యేకం ఏంటంటే ఆయన చేతితో చేసినటువంటి ఒక వంటకం ఆయన వడ్డించారు. చాలా బాగుంది, ఆయన ఎంత చక్కగా వంట చేస్తారో కూడా మాకు తెలియదు, చేస్తారట ఆవిడ తెలిసింది. అయితే మా ప్రాంతానికి వచ్చినప్పుడు నేను కూడా ఆ పంట వంట చేయగలను, మా ఇంటికి తీసుకెళ్ళి ఆయనకు కూడా ఆయన వండి నాకు పెట్టారు కాబట్టి నేను వండి ఆయన పెట్టాలని చెప్పేసి ఆశతో ఉన్నాను. ఆ మాత్రం నేర్చుకుందంతా కోవిడ్లో అది నేర్చుకోవటంలాగా మాత్రం లేదు. జాలి గారు కూడా అది నా ప్రయత్నం చేసి ఆయన కూడా నా చేతితో ఉండి పెడదామంటున్నాను. ఆ భాగ్యం ఆ సోదరుడు ఇవ్వలేదు, అందుకు నా మరి ఆయన నేను క్షమించలేకపోతాను అంతే. మిహిర్ ప్రభు అవతార బాబా, మిహిర్ ప్రభు అవతార బాబా, మహాదేవ్య త్రిగోనిధి స్వామి, మహాదేవ్య తేజోనిధి స్వామి, మిహిర్ ప్రభు అవతార బాబా, దేవదేవ ప్రభు దివ్య సనాతన, దేవదేవ ప్రభు దివ్య సనాతన, భవభయ భంజన బంధ విమోచన, భవభయ భంజన బంధ విమోచన, మిహిర్ ప్రభు అవతార బాబా, పరమ ప్రేమ పిత కిరియాది సుత, పరమ ప్రేమ పిత శిరియాది సుత, కరుణా సాగర తురిత విదూర, కరుణా సాగర తురిత విదూర, మిహిర్ ప్రభు అవతార బాబా, దర్శించితిమయ
ధన్యులమైతిమి దర్శించితి మయా ధన్యులమైతిమి తరించితి మిలశీనోదనా తరించితి మిలశీనోదనా మిహిర ప్రభు అవతార బాబా పతిత పావన భాస్కర ప్రియతమ పతిత పావన భాస్కర ప్రియతమ సతము నినుదనకు సగుణ స్వరూప సతము నినుదలకు సగుణ స్వరూప మిగిరి ప్రభు అవతార మహాదివ్య తిరునిధి స్వామి మహాదివ్య తిరునిధి స్వామి మిహిర్ ప్రభు అవతార బాబా